నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథాశ్రమంలో అనాయకం జరుగుతుంది. తిరిగాడు శ్రీమతి రీమా శ్రీపతి గారు, అలాగే శ్రీ ఎన్కే సల్వార్ గారు, వారి కుటుంబ సభ్యులు అనాథ ఇస్తున్నాం. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అశ్వతో వదిలాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సుందరమైనటువంటి మానవ సభ మహాసభ లక్ష్యంగా 60 మంది నిరాశ యువతులు ఆకలి తీర్చడానికి శ్రీ ఎన్కే సల్వార్ గారి తాతగారు కీర్తి శ్రీ సల్వార్ కృష్ణారావు గారి సంవత్సరికం ఆర్థిక సందర్భంగా వారి తద్దినం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా అనాయకం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీ సల్వార్ కృష్ణారావు గారికి నివాళులు సిద్ధాంతి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గలోకం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తమాంజలి. సల్వార్ కృష్ణారావు గారి ఆర్థికం తగ్గిన సందర్భంగా వారికి నివేదన సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక రెండు మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవనజ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్రని మనసారా కోరుకుంటూ నమస్సుమా అంజలి. అలాగే మంచి ధనానికి మారు పేరుగా కల్మషం ఎరగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మొహంలో ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పోయిస్తూ అందరి ఉదయంలో నుంచి మీరు భౌతికంగా మారిన దూరమైన మీ మధురా స్మృతులు మా మధురమైన సదాపదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గలోకి చెందిన మనసారా కోరుకుంటూ నమస్తమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి రీమా శ్రీపతి గారికి, శ్రీ ఎన్కే సల్వార్ గారికి, శ్రీమతి నిశిత గారికి, సంతోష్ గారికి, శ్రీ సల్వార్ అనూప్ కుమార్ గారికి, శ్రీమతి సుజాత గారికి, శ్రీ రిదాంచ్ సల్వార్ గారికి, అమైరా సల్వార్ గారికి దీర్ఘాయుష్ మహానుభవ. మీరు రెండు నూరేళ్ళు ఆయుర్వేదంతో అశ్వతో వదిలాలని కోరుకుంటూ, అలాగే సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అర్జించే శక్తి ఆ భవతి ప్రశంసించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడ తిరిగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతను ప్రశంసించిన దేవుని వేడుతూ దీర్ఘ ఆయుష్ మహానుభవ. అలాగే శ్రీమతి రీమా శ్రీపతి గారికి, శ్రీమతి నిశిత గారికి, శ్రీమతి సుజాత గారికి, అలాగే శ్రీమతి అమైరా సల్వార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతరం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీ దేవుని దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ సల్వార్ అంకే సల్వార్ గారి మరి కుటుంబ సభ్యులందరికీ ఆ సాయిబాబా దేవుడు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే కీర్తి శ్రీ సల్వార్ కృష్ణారావు గారి ఆశీస్సులతో పాటు మా ఆశ్రమంలో ఉన్న 60 మంది అభగ్ర ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మనసారి కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు. ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రులాంటి పెద్దేశ్వర మరియు కుశల మగారికి పాదవందనం చేస్తూ ఇక్కడ 365 రోజులు నిత్య ఆనందం జరగాలని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మంది చేపిస్తున్న వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ రెండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వదలాలని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారికి ప్రత్యేక ధన చెప్పుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీమతి రీమా శ్రీపతి గారు, శ్రీ అల్కేష్ సల్వార్ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ భవ. ఈరోజు అనానికి చేసిన వంటకాలు స్వీటు మలాయి బర్ఫీ, ఫ్రూట్స్ వాటర్మిలన్, పులిహోర, అలాగే రైసు, క్యాబేజీ టమాటా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ. వాళ్ళకి
అలా